వెల్కమ్ టు బీస్మా ఛానల్. ఎంసీఏ అంటే ఫుల్ ఫామ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇది 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్. 2020 వరకు ఎంసీఏ 3 ఇయర్స్ కోర్స్గా ఉండేది, కానీ ఏఐసిటిఈ 2020లో ఎంసీఏను 2 ఇయర్స్గా చేసింది. ఎంసీఏ చేయాలి అనుకునేవారు బీఎస్సీ, బీఏ, బీకామ్, బీసీఏ, బీటెక్, బీఈ వంటి వాటిలో ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. యూనివర్సిటీ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేదా స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంసీఏలో సీట్ అలాట్ చేస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవీ రాయకపోతే ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎంసీఏలో జాయిన్ అవ్వడానికి ఉండే డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటో చూద్దాం. నిమ్సెట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటీస్లో ఎంసీఏ అడ్మిషన్ కోసం రాయాల్సిన ఎగ్జామ్. వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంసీఏ చేయడానికి బీఐటీఎంఈఈ ఎగ్జామ్ రాయాలి. టీఎస్ఐసెట్, తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఎంసీఏతో పాటు వేరే కోర్సెస్ అడ్మిషన్కి కూడా రాస్తారు. ఏపీఐసెట్, ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. బీహెచ్యుపిఈటి, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఎగ్జామ్. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వంటి వాటిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో పని లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. ఏపీలో అరౌండ్ 230 కాలేజెస్ ఎంసీఏ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. తెలంగాణలో అరౌండ్ 74 కాలేజెస్ ఎంసీఏ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. టాప్ యూనివర్సిటీస్ చూస్తే గీతం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఆంధ్ర యూనివర్సిటీ, ఇలా టాప్ యూనివర్సిటీస్లో ఎంసీఏ చేయడం ద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంసీఏలో ఉండే స్పెషలైజేషన్స్ ఏంటంటే సిస్టమ్స్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సిస్టమ్స్ డెవలప్మెంట్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, నెట్వర్కింగ్, ఇంటర్నెట్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ట్రబుల్ షూటింగ్, హార్డ్వేర్ టెక్నాలజీ. ఎంసీఏ సిలబస్ విషయానికి వస్తే ఫస్ట్ సెమిస్టర్లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, బిజినెస్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విత్ సి, డిస్క్రీట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్, బిజినెస్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్, ప్రోగ్రామింగ్ ఇన్ సి, మైక్రో ప్రోగ్రామింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ల్యాబ్, బిజినెస్ ప్రజెంటేషన్ అండ్ లాంగ్వేజ్ ల్యాబ్. సెకండ్ సెమిస్టర్లో డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ C++, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనలైసిస్ అండ్ డిజైన్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటా స్ట్రక్చర్స్ విత్ సి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, C++, డేటా స్ట్రక్చర్ ల్యాబ్, డేటాబేస్ ల్యాబ్. సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో యూనిక్స్ అండ్ షెల్ ప్రోగ్రామింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, స్టాటిస్టిక్స్ అండ్ న్యూమరికల్ టెక్నిక్స్, యూనిక్స్ ల్యాబ్, స్టాటిస్టిక్స్ అండ్ న్యూమరికల్ అనాలిసిస్ ల్యాబ్. ఫోర్త్ సెమిస్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ టీక్యూఎం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఈకాలజీ, గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా, ఆపరేషన్ రీసెర్చ్ అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, అడ్వాన్స్డ్ డేటాబేస్ ల్యాబ్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ల్యాబ్, గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా ల్యాబ్, వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఆఫ్ ప్రొఫెషన్, ఎలెక్టివ్స్, మైనర్ ప్రాజెక్ట్ అండ్ సెమినార్, ఎలెక్టివ్స్ ల్యాబ్. ఇలా ఉంటుంది సిలబస్. శాలరీ విషయానికి వస్తే ఫ్రెషర్కి 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. 1 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 30,000 నుంచి 50,000 వరకు వస్తుంది. అదే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో 50,000 నుంచి 2 lakhs వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో 10 lakhs నుండి 25 lakhs ప్యాకేజ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎంసీఏ చేసిన వారికి ఉండే జాబ్ ప్రొఫైల్స్ విత్ శాలరీస్ ఒక ఫ్రెషర్కి ఇయర్లీ ప్యాకేజ్ చూస్తే సాఫ్ట్వేర్ డెవలపర్కి 4,85,000 పర్ యానం, వెబ్ డెవలపర్కి 3 lakhs పర్ యానం, సిస్టమ్స్ అనలిస్ట్కి 6,54,000, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి 3,67,000, మొబైల్ యాప్ డెవలపర్కి 4,50,000, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి 3,40,000, హార్డ్వేర్ ఇంజనీర్కి 4 lakhs, టెక్నికల్ రైటర్కి 4,93,000. ఇలా ఉన్నాయి కొన్ని జాబ్ ప్రొఫైల్స్.
ఎంసీఏ చేసిన వారికి జాబ్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్గా టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, ఐబీఎం, హెచ్సిఎల్, యాక్సెంచర్, హెచ్పి, డెలాయిట్, ఇన్ఫోటెక్ వంటి కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. హార్డ్వేర్ ఇంజనీర్గా హైటెక్ సొల్యూషన్స్, ఎరిక్సన్, రోబోటిక్స్ అండ్ స్కేలబిలిటీ టెక్నాలజీ వంటి కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి. ఈ కంపెనీస్ వారు ఇచ్చే యావరేజ్ శాలరీ ప్యాకేజెస్ చూస్తే టీసీఎస్ 5,40,000 పర్ యానం, విప్రో 6,00,000 పర్ యానం, ఇన్ఫోసిస్ 3,60,000 పర్ యానం, కాగ్నిజెంట్ 6,70,000 పర్ యానం, ఐబీఎం 4,50,000 పర్ యానం, టెక్ మహీంద్రా 3,90,000 పర్ యానం, హెచ్సిఎల్ 3,00,000, యాక్సెంచర్ 3.8 lakh పర్ యానం, హైటెక్ సొల్యూషన్స్ 5 LPA, ఎరిక్సన్ 3.4 LPA, రోబోటిక్స్ అండ్ స్కేలబిలిటీ టెక్నాలజీ 6 LPA. ఈ శాలరీ డీటెయిల్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంసీఏలో జాయిన్ అయినప్పటి నుండి ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒక కంపెనీని టార్గెట్గా చేసుకుని ఇన్స్పైర్ అయి చదువుతారని. ఎంసీఏ చేసిన తర్వాత మీరు ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటే పీహెచ్డీ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎంసీఏ కోర్సుని హైదరాబాద్లో ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఏంటో చూద్దాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, ప్రెసిడెన్సీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెంట్ యాన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్ సైన్స్ అండ్ కామర్స్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అరోరాస్ టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అసలు ఇండియాలో కాదు అబ్రాడ్ వెళ్ళి ఎంసీఏ చేయాలి అని ఉంటే యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కూడా ఎంసీఏ చేయొచ్చు. యుఎస్ఏలో ఎంసీఏ చేయాలి అనుకుంటే జీఆర్ఈ కానీ జీమాట్ కానీ రాయాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిన ఐఎల్స్లో ఓవరాల్ స్కోర్ కనీసం 7 వచ్చి ఉండాలి, లేదా టోఫెల్లో అబో 80 రావాలి. ఫీజు విషయానికి వస్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 45.5 lakhs, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ లాస్ ఏంజిల్స్ క్యాంపస్లో 16.3 lakhs, న్యూయార్క్ యూనివర్సిటీలో 38.5 lakhs, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డల్లాస్లో 38.2 lakhs, ఇలా యావరేజ్గా 16 lakhs నుండి 45 lakhs వరకు అవుతుంది. మీ స్కోర్ బట్టి మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే యూకే, ఆస్ట్రేలియా, కెనడాలో ఫీజు డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఎంసీఏలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి. అలాగే థ్యాంక్స్ బటన్ ద్వారా డొనేట్ చేయడం వల్ల మీ కమెంట్ హైలైట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ డౌట్కి నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.